ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న లేత చేతుల పిల్లలవి టీచర్ కొట్టిన దెబ్బలకు కందిపోయాయి. ఇంతకీ వాళ్ళు అంత పెద్ద తప్పేం చేశారో ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. విద్యార్థులంతా అచ్చ తెలుగులో మాట్లాడేసరికి ఆ టీచర్ అమ్మకి ఎక్కడ లేని తెగులు వచ్చేసింది. అభం శుభం తెలియని విద్యార్థులపై తన ప్రతాపం చూపించింది. చేతులపై వాతలొచ్చేలా కొట్టింది. స్కేలు విరిగిపోయిన పెన్నులతో గుచ్చి మరీ తన కసి తీర్చుకుంది. ఆ టీచర్ అమ్మగారి పరాకాష్ఠకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని డాన్ బాస్కో స్కూల్ కేంద్రమైంది. ఇక్కడ పనిచేసే తనుజ టీచర్ స్టూడెంట్స్ తెలుగులో మాట్లాడుతున్నారనే కారణంతో 5వ తరగతి చదువుతున్న 45 మంది విద్యార్థుల్ని చితక బాధింది. పిల్లల దెబ్బలు చూసిన పేరెంట్స్ స్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎస్ఆర్ నగర్లో టీచర్ దాష్టికంపై కేసు నమోదైంది. ఈ రోజు క్లాస్ లీడర్ కి చెప్పిందంట, కంప్లైంట్ ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడారో వాళ్ళ మీద కంప్లైంట్ రాయి అనేసి. ఆ అబ్బాయి అందరికి హోల్ క్లాస్ ఏ సెక్షన్ మొత్తం రాసేసాడు కంప్లైంట్. కథమ ఇద్దరు ముగ్గురు మీదనేమో కంప్లైంట్ వదిలేసాడు, కానీ హోల్ మొత్తం క్లాస్ మొత్తం రాశాడు అనమాట. అందరినీ టీచరు ఒక అందరినీ కొట్టేసింది. నిన్న క్లాస్ లో 25 మెంబర్స్ టీచర్ ఇంగ్లీష్ లో మాట్లాడలేదని బెంచ్ 4 అవర్స్ కూర్చోబెట్టింది స్టాండింగ్. ఈరోజు ఏం చేసింది, మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం, మొత్తం గ్లాస్ మొత్తం కొట్టేసింది. పిల్లలు అందరికి వాతలు చేతిలోకి, 2 స్కేల్ ఇరిగిపోయినాయి. 2 స్కేల్ ఇరిగిపోయినాక పెన్ను తీసుకొని పెన్ తంట్లో రక్కింది మొత్తం పిల్లలు.